హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంలో అనేక మంది అభిమానులు అన్నా ఇవాళ మీతో వస్తాం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి తల్లి వస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ఇక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడమే కాకుండా నిన్న సాయంత్రం మొదలైంది ఈ పోలీసుల బూట్ల సప్పుడు. ఇవాళ మా ఇంటిని మొత్తం వందల మంది పోలీసులతోటి ఎక్కడికక్కడ రోడ్ల మీద బార్కెట్లు పెట్టి చుట్టుముట్టి మీరు కదలడానికి వీల్లేదు, మీ ఒక్క కారు మాత్రమే పోవాలి తప్ప మీ నాయకుల కార్యకర్తల కార్లు మీ వెంట రాకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టడమే కాకుండా అసెంబ్లీ ప్రాంగణం దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర 144 సెక్షన్ పెట్టినాం, మీరు అక్కడ జమకూడడానికి ఆస్కారం లేదని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా మా ప్రజాస్వామిక హక్కులు కావాలని ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పోలీసుల ద్వారా నిర్బంధం ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని ఎప్పుడు కూడా నిలబరించలేరు. ఇట్లాంటివన్నీ కూడా విఫలమైనవి. అలాంటి విఫల ప్రయోగాన్ని మరోసారి కేసీఆర్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు అంటేనే కౌన్సిల్ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఈ గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారు సొంతంగా రాసుకున్న ప్రసంగం కాదు. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఏ పథకాల రచన చేసింది, దాని ఫలితాలు ఎట్లా ప్రజలకు అందుతూ ఉన్నాయి, రాబోయే కాలంలో మా విజన్ ఏముండబోతూ ఉంది, మా ప్రయారిటీస్ ఏముండబోతూ ఉన్నాయి, ప్రజలకు మేము ఏం స్కీములు చేయబోతా ఉన్నాం, ఏం పథకాలు అందించబోతున్నాం అనేటువంటి ఒక విధానపరమైన పత్రాన్ని గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దాని మీద శాసనసభ్యులు శాసనసభ సంపూర్ణంగా చర్చిస్తుంది, దాన్ని ఆమోదించుకోవాల్సి ఎక్కడ కూడా ఉండేది.